స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తారు, రూపాయి 2 రూపాయలు, రూపాయి నుంచి 10 రూపాయల వరకు ఎంతైనా ఇస్తాం, తీసుకుంటాం. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం ధర్నాలు చేస్తాం, రాష్ట్రాల కోసం చేస్తాం, జైలుకి వెళ్తాం. అది కమ్యూనిస్ట్ పార్టీ అంటే. మీరు ఎట్లా, మీరు డబ్బులు లేకనే మీ పార్టీలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? మీ పార్టీకి ఏమన్నా కొన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఎట్లా డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? అకౌంటబిలిటీ మీ పార్టీకి ఉండదు. 1 రూపాయి డబ్బులు పెడుతున్నారా? చూపించండి. మీరు వ్యక్తిగతంగా అంటున్నారు, మీ వ్యక్తిగతంగా ఎంతమందికి డబ్బులు ఉన్నాయి, ఎన్ని పార్టీలు పెడుతున్నాయి, మీకు ఎంతమంది భూస్వాములు మీకు మీ పార్టీ నడపాలని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నారు? మీరు ఊరికినే చందాలి, మీ చందాలు ఇవ్వకనే మీ పార్టీ నడుస్తూ ఉందా? అది మేము స్వచ్ఛందంగా మీడియా పూర్వకంగా మాకు ఈ పద్ధతి వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ విధంగా మేము ఖర్చు పెట్టాం, ఈ విధంగా మా ప్రోగ్రాములు చేసాం, ఈ విధంగా ప్రజల కోసం పోరాడామని మేము అకౌంటబిలిటీ చూపిస్తాం. మీరు చూపించండి ఎక్కడి నుంచి వస్తాయో. చూపించగలరా? అంత దమ్ముందా? ప్రజలకు చూపించగలరా అంటున్నా నేను. మీరు చూపించలేరు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో మీకే తెలియదు. దౌర్జన్యం చేసి డబ్బులు వసూలు చేస్తారు మీరు, అది ఎవరికి తెలీదు? ఇంతవరకే చెప్పా, ఒక కాలనీ దగ్గర డబ్బులు వసూలు చేశారు, తెలీదా? అది ప్రజల కదిలి ప్రజలందరికీ తెలుసు. పార్థసారథి కాలనీ ఉంది అక్కడ విలుగాఫీస్ దగ్గర, లేదా? మీరు ఎన్ని పట్టాలు అమ్ముకోలే అక్కడ, తెలీదా జనాలకి? ఆడున్న వాళ్ళు అడగండి, మీరు పట్టాలు తీసుకున్న వాళ్ళని అడగండి, ఎంత డబ్బులు ఇచ్చారంటే తీసుకున్న వాళ్ళే చెప్తారు, మేము పలానా ఇంత వేలు కొనుక్కున్నాం అని చెప్పి. మీరేదో పేదలకు ఫ్రీగా ఇచ్చినట్టు చెప్తా ఉండరే. ఇవి చేయండి, ప్రజలకు మంచి చేయండి. యురేనియం కోసం పోరాడినలే మీరు, యురేనియం కోసం పోరాడినారా? శుద్ధి కర్మారం కోసం పోరాడినారా? ఈ యొక్క కదిరి ప్రాంతంలో పీజీ సెంటర్ కోసం పోరాడారా? పాలిటెక్నిక్ కళాశాల కోసం పోరాడారా? పాలిటెక్నిక్ కళాశాల కోసం భీమయ్య దగ్గర పోరాడారు. 7,88,00,000 రూపాయల డబ్బులు వచ్చింది ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింటే ఇవాళ పాలిటెక్నిక్ కాలేజు, ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. మీరు ఇక్కడ సంబంధించి ఏ కాలేజీకి మీరు పోరాడిన దాఖలాలు లేవు. ముదుగుబ్బ, తలుపుల, తనకళ్ళు సంబంధించి మీరు కాలేజీలు తెప్పించారా? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతుగా పోరాటాలు చేసి వేమయ్య యాదవ్ గారు పోరాడారు. ఎమ్మెల్యే సూర్య జొన్న సూర్యనారాయణ హయాంలో ఈ కళాశాలలు వచ్చాయి, ఊరికే రాలే. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, విద్యార్థుల కోసం ఏం చేశారు చెప్పండి? ఊరికే డ్యాములు కట్టించాం, అది చేసాం, ఈ పునరుద్ధరించామని చెప్పి నేను ఒక ఆయన చెప్పాడు. ఏం చేశారు ప్రజలకి మీరు? పలానా అభివృద్ధి చేశామని చెప్పండి. ఏం అభివృద్ధి చేశారు నాకు అర్థం కావడంలే. ఢిల్లీలో బీజేపీ ఆఫీసు 550 కోట్లతో కట్టారు, అది జనాలకు తెలీదా, ప్రజలకు తెలీదా? అవన్నీ వదిలేసి మీరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలని చిల్లర పార్టీలని, కాంగ్రెస్ పార్టీని చిల్లర పార్టీలని, ప్రజాసంఘాలని కుహానా ప్రజాసంఘాలని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నా, బీజేపీ పార్టీలో చూపిస్తాం ఇప్పుడే. ఒక ఎంపీ సిగ్గు లేకుండా విదేశాలకు వెళ్ళి ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి ప్రజల పన్నులతో ఆయన విలాసాలు చేస్తూ ఉన్నాడు, చూడండి. దీన్ని చిల్లర పార్టీ అంటారా, లేదంటే ప్రజల కోసం పోరాడే పార్టీ అంటారా? ఎవరు చిల్లర పార్టీ? సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఇది హల్చల్ అవుతుంది. ఇది మేము పెట్టిన పోస్టు కాదు, ఇది బయటికి ఒక ఛానల్ బయటికి తీసుకొచ్చిన ఫోటో. అదేవిధంగా మొన్న సిఏఏలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఢిల్లీలో పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులకి పోలీసులు సమాధానం చెప్తారు. పోలీసులు దాన్ని, ఇది గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి పోలీసులు దాన్ని లాఠీ చేస్తారు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఇక్కడ పోలీస్ బట్టలు వేసుకొని లాఠీలు పట్టుకొని విద్యార్థులు కొడుతున్నది ఎవరు తెలుసా? ఏబీవీపీ సంఘానికి చెందినటువంటి రాష్ట్ర నాయకుడు. ఢిల్లీలో ఒక విద్యార్థి మీ ఆర్ఎస్ఎస్ సంఘానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు, ఆయన రాష్ట్ర నాయకుడు ఢిల్లీలో, మతోన్మాది. అలాంటి వ్యక్తి ఇవాళ ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పి మీరెలా చెప్తారు? మీరెలా
ప్రజల కోసం మద్దతుగా ఈ దేశంలో మేము పోరాటం చేస్తున్నాం, మద్దతుగా హిందూ ముస్లిం బౌద్ధులందరికీ కూడా మేము సంపూర్ణంగా మద్దతు చెప్తాను. మీరు ఎలా చెప్తారు? ఈ దేశంలో ఎంతో మంది దొంగ బాబాలు బీజేపీ కషాయం జెండా పెట్టుకుని బీజేపీ వెనకల పార్టీ వెనకలు తిరిగిన దొంగ బాబాలు అందరికీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈ దేశంలో దొంగ బాబాలను పెంచి పోషిస్తున్నది మీరే. ఈ దేశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళని మీ గుండా రాజకీయ నాయకులతో దాడి చేస్తున్నది మీరే. ఈ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ యొక్క మా ప్రభుత్వం వస్తానే మేము కొన్ని కోటి ఉద్యోగాలు ఈ దేశంలో ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పిన మీ మోడీ అబద్ధాలు చెప్తుంది మీరే. కోటి ఉద్యోగాలు అన్నారు కదా, ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇచ్చిన పాపాన్ని పోలే. ఎక్కడ వదిలారు చెప్పండి? ఈ యొక్క దేశంలో నల్లధనం దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు పనామా బ్యాంకుల్లో, స్విచ్ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది. మేము అధికారంలోకి వస్తానే మేము ఆ డబ్బులను వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క అకౌంట్లో డబ్బులు వేస్తాము. ఈ దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి 100,000 రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పినటువంటి మోడీ ఎక్కడ పోయాడు? ఏది ఏ అకౌంట్లో డబ్బులు పడింది చెప్పండి. ఫలానా వ్యక్తి అకౌంట్లో డబ్బులు పడిందని చెప్పండి. ఇవి అబద్ధాలు మోసాలు చేసి అధికారంలోకి రాలేదా? మీరేందో, మేము నిజాయితీగా అధికారంలోకి వచ్చాం, ఈ దేశంలో మాదే అధికారంలో ఉంది అని చెప్తా ఉన్నారే. ఎక్కడ అవినీతి చేసి అమాయకమైనటువంటి ప్రజలను అబద్ధాలతో మోసాలతో నమ్మించి మోసం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, అది ఒప్పుకోండి, అది నిజం. మీరు ఆ విధంగా ఇది చేయకోకుండా మేమేందో ఈ దేశంలో అధికారంలో ఉన్నాం. ఎక్కడున్నారు? 2014లో అదిగా దేశంలో మ్యాప్లో చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు కొంత ఉంది. జార్ఖండ్ కోల్పోయారు. ఎక్కడ 2 ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి మీరు మిగతా అందరినీ కొనేసి ఒక దగ్గర ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడలేదు మరి. ఎక్కడ మీరు నిజాయితీగా ఉన్నారు? అది అవన్నీ మీరు మర్చిపోయి మేము నిజాయితీగా ఉన్నాం, మేము ఈ దేశంలో నిజాయితీగా బతుకుతూ ఉన్నాం, ఈ కదిరి ప్రాంతంలో మేమే నిజాయితీ, మిగతా వాళ్ళు ఎవరు నిజాయితీగా లేరన్నట్టు మాట్లాడితే ఇది సమబు కాదు, ఇది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. నిజాయితీగా ఎవరున్నారు, అవినీతి చేయకుండా ఎవరున్నారనేది ప్రజలందరికీ కదిరి ప్రాంతంలో తెలుసు, దీన్ని మర్చిపోవద్దని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే పాఠశాతి గారికి మీరు ఏదైతే మాటలు చెప్పారో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక మీరు చేసిన వ్యాఖ్యలకి జీర్ణించుకోలేక మళ్ళీ మీ మీద కౌంటర్ ఇచ్చాం తప్ప మీరు అన్నారు కాబట్టి కౌంటర్ ఇచ్చాం. మరొకసారి ఎమ్మెల్యే పార్థసారథి గారు చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర కదిరి పట్టణంలో మిమ్మల్ని గెలిపించినటువంటి హిందూ ముస్లిం మైనార్టీలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. మీరు ఆ విధంగా క్షమాపణ చెప్పాలి, చెప్పుకోకుండా మేము ఖండిస్తున్నాం, మేము ఇచ్చేస్తున్నాం అంటే ఇది కరెక్ట్ కాదు. కదిరి ప్రజలు ఎవరు కూడా చూసి ఊరుకోరు. మీది కదిరి ప్రజల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం, అది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నిన్న మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు వెనక్కి తీసుకొని ఈ కదిరిలో ముస్లింలకు క్షమాపణ చెప్పండి, హిందువులకు క్షమాపణ చెప్పండి, ఈ కదిరిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి క్షమాపణ చెప్పండి. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. సిఏఏని వ్యతిరేకంగా మీరు మీ ప్రభుత్వానికి, మీ మోడీ గారికి, మీ అమిత్ షా గారికి చెప్పండి, రద్దు చేయమని చెప్పండి. అది చెప్పుకోకుండా మీరు ప్రజల్ని మాట్లాడుతున్నటువంటి వాక్యాలను నొక్కాలని, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలను తొక్కాలని చూస్తే ఈడెవరు ఊరుకోరు. మీరు ఎంత తొక్కితే మేము అంత లేస్తాం, అంత పోరాటం చేస్తాం, జైళ్ళకైనా వెళ్తాం, తప్పేం లేదు. మేము చేస్తున్నదే ప్రజల కోసం, చేస్తున్నది ఈ దేశం సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. జైలుకు భయపడేది లేదు, జైలుకు వెళ్తాం, పోరాటం చేస్తాం. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి తెలియజేస్తాం.